विद्युत चार्जी तग्गించాలని స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి ప్రతిపాదన మానుకోవాలని ఈ రోజు వ్యాపారానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఓపక్ష సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టాయి. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీ యొక్క ఆందోళనక కారణం ఏంటి? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి విపరీతంగా పెంచినటువంటి విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కర్నూలులో కూడా ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. విద్యుత్ చార్జీలు పెంచలేదు, కేవలం సర్దుబాటు చార్జీలు అంటున్నారు, మరి దీని ఎలా చూడాలి? ఇది కేవలం ప్రజల్ని మబ్బెట్టడానికి పనికొస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా అన్నీ చూస్తా ఉన్నారు. తెలివైన వాళ్ళు ఈరోజు ట్రూ ఆఫ్ చార్జీస్ పేరుతోన, సర్ చార్జీల పేరుతోన, ఫిక్స్డ్ చార్జీల పేరుతోన, కస్టమర్ చార్జీస్ పేరుతోన, సుంకాల పేరుతోన అసలు బిల్లు కంటే ఇవే ఎక్కువ వస్తూ ఉన్నాయి. అసలు వాడిన బిల్లు కంటే ఈ అదనంగా వసూలు చేసే బిల్లే బిల్లులో స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ఎవరిని కూడా మోసం చేయలేని అని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే వాటిని తగ్గించాలని చెప్పి తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకి గుదిబండగా మారబోతున్నటువంటి స్మార్ట్ ఫోన్లను స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారు. సార్, స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏంటి? రైతులు ఇప్పుడు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు వ్యవసాయమే లేకుండా పోతుంది. ఎందుకంటే వ్యవసాయం చాలా కీలకమైంది, దానికి పంపు షెట్లు చాలా కీలకమైనవి. అట్లాంటి పంపు షెట్లకు ఈరోజు మీటర్లు పెడుతున్నారు. మీటర్లు పెట్టడానికి కారణం ఏంటో ప్రభుత్వం చెప్పట్లేదు. ఏమి దొంగ కరెంటును మేము నివారించడం కోసం లెక్క కట్టడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పింది. లెక్క కట్టడానికి అక్కడ దొరకదు. మీరు ఏదైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గర మీటర్లు పెడితే దొరుకుతా తప్ప దొరకదు. ఇది కేవలం మోసపూరితం. ఇంకోటి ఏం చెప్తుంది, నేనే డబ్బులు కడతానని. మరి ఇప్పుడు జగ ఎవరు నరేంద్ర మోడీ గ్యాస్కి ఏం డబ్బులు కడుతున్నాడు? మొదట నగదు బదిలీ అన్నాడు, ఇప్పుడు జీరో చేశాడు. రేపు కూడా కట్టడం ఒకసారి అలవాటు చేసి, అంటే ప్రజలకు తినడం ఒకసారి అలవాటు చేసి తర్వాత దాన్ని వాళ్ళే మేమే భరించాలంటే ఒక ఆలోచన వచ్చేలాగా చేస్తున్నారు తప్ప వేరేది కాదు. ఇది పచ్చి మోసం. ఇప్పటికే రైతులు గుర్తించారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. చెప్పండి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలంటున్నారు, ఆల్రెడీ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది, మరి తీసేసేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉందంటారా? వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మోసం చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఎక్కువ స్థాయిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏమంటేనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతోని పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు ఉచిత విద్యుత్ కానీ అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అనేక పేర్లతోని వేస్తున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, ఆ విధంగా ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఎస్యూసీఐ పార్టీగా మేము కోరుతున్నాము. మనతో మాట్లాడడానికి న్యూ డెమోక్రసీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు మీ ఆందోళన చేస్తూ ఉన్నారు, ఎక్కడ మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదంటున్నారు, స్మార్ట్ మీటర్లు పెడతామంటున్నారు, దీన్ని సరే మిత్రులారా, ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలకి అదనంగా గతంలో వాడేటువంటి ఛార్జీల పేరిట మీద ఇప్పుడు అదనంగా ఛార్జీలు పెంచుతూ వినియోగదారుల మీద పెనుభారం మోపేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అదేవిధంగా ఇవాళ వ్యవసాయ పంపు చెట్లకి విద్యుత్ మీటర్లని స్మార్ట్ మీటర్లు బిగించేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఉచిత విద్యుత్ అనే పేరిట మీద ఇవాళ స్మార్ట్ మీటర్లను ముందు తీసుకొచ్చి దీని పేరిట మీద రైతులకి ఉచిత విద్యుత్ని ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉచిత విద్యుత్ని ఎగురుగొట్టేటువంటి దాంట్లో భాగంగా వ్యవసాయ పంపు చెట్లకి మీటర్లను బిగించే దాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లనే అదనంగా సర్ఛార్జీల పేరిట మీద వివిధ రకాల పేర్ల మీద ఏదైతే విద్యుత్ రేట్లు పెంచుతా ఉన్నారో వాటిని ఉపసంహరించుకొని సక్రమంగా విద్యుత్ వినియోగాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని తొలగించేటువంటి ప్రక్రియ తక్షణమే తీసుకోవాలి. మోడీకి కొమ్ము కాసేందుకు ఇవన్నీ ప్రక్రియ చేస్తున్నారని వామపక్షాలు చెప్పేటువంటి పరిచయం. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు.